సో నాకు ఈ సినిమాలో ట్రైలర్ నేను చూడలేదు, ఉప్పల్లోకి మీరు రాకముందు వరకు ఈ పిల్ల ఐడియా ఇస్తున్నాను బ్రేక్ ఇవ్వండి అని చెప్పి మీమ్స్ లో వేస్తే అప్పుడు నేను చూసా. అండ్ అలా చూసేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అండ్ ఆ ఇష్యూ తర్వాత మీ ఫాలోవర్స్ ఎంత వరకు పెరిగారు? 1.5 lakhs ఫాలోవర్స్. అండ్ ఐ థింక్ ప్రొఫైల్ విజిట్స్ చాలా వచ్చింది. నా ప్రొఫైల్లో కాదు, వేరే వేరే ప్రొఫైల్లో కూడా చాలా క్యూట్ క్యూట్ రీల్స్ ఎడిట్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇది పెయిడ్ ప్రమోషన్ అనుకోవచ్చా? కాదండి, పెయిడ్ చేస్తే కూడా అన్ని పేజెస్ లో ఎలా వస్తుంది? అసలు ప్రొడ్యూసర్ గారు సినిమా కోసం చేశారేమో అనుకోవచ్చు కదా. అమ్మో, ట్రైలర్ చూడలేదు. ప్రొడ్యూసర్ గారు సినిమా కోసం చేస్తే నా కోసం ఉన్న పెయిడ్ ప్రమోషన్ చేస్తారు కానీ, అంటే అమ్మాయిలతో చేస్తే తొందరగా అవుతుందని మీరే అన్నారు కదా సుహాస్ గారు. సుహాస్ గారు నాకు మెసేజ్, నేను ఉప్పల్ స్టేడియంలో ఉన్న ఆ టైంలోనే మెసేజ్ పెట్టారు, ఓకే రాశి, ఓకే ఓకే ఓకే. మీరు ఎలాగో గ్రౌండ్కి వెళ్ళారు కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, మీ క్రికెట్ అంటే ఇష్టమా? ఇష్టమే, నేను ఎస్ఆర్ఎస్ సపోర్టర్, బిగ్ సపోర్టర్. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సుహాస్ గారు చెప్పండి. ఫ్యామిలీ డ్రామా అని ఒక సినిమా వచ్చింది, అందులో చాలా యాంటగోనిస్ట్ రోల్ చేశారు. సో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? సో అందులో చాలా బాగా ఫిట్ అయ్యారు ఆ క్యారెక్టర్ లో, చాలా భయంకరంగా యాక్ట్ చేశారు అన్నమాట, అంటే ఆ క్యారెక్టర్ కి సరిపడా. సో అలాంటివి ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్ లో, ఓన్లీ ప్రొటాగోనిస్ట్ రోల్స్? అదే ఫ్యామిలీ డ్రామా తర్వాత హిట్ 2 కూడా చేశాను కదా, సో కొంచెం గ్యాప్ ఇద్దాం, రెండు సినిమాలు వచ్చేసినాయి కదా. సో అంటే ఇప్పుడు కమిట్ అయితే ఈ లైనప్ లో అయితే అలాంటి స్టోరీ లేదు, వేరే వేరే స్టోరీస్ ఉన్నాయి, డౌట్ అండ్ డౌట్ కామెడీ ఇట్లాంటివి ఉన్నాయి. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను, బట్ ఒక 2 ఇయర్స్ తర్వాత ఈ కమిట్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత అట్లాంటివి ట్రై చేద్దాం అని నాకు కూడా ఉంది. ఆల్ ద బెస్ట్. సో సార్,